లష్కర్లుగా వీఆర్ఏలు, నీటిపారుదల శాఖలోకి గ్రామ రెవెన్యూ సహాయకులు దాదాపు 6,000 మంది సర్దుబాటు. ఉద్యోగుల నిరసన దీక్ష భగ్నం. వేతన సవరణ కోరుతూ దీక్షకు యత్నం, అనుమతి లేదంటూ అడ్డుకున్న పోలీసులు. ఇందిరా పార్కు వద్ద ఉద్రిక్తత, 50 మంది అరెస్ట్. పిఆర్సీని వెంటనే ప్రకటించాలి. ప్రభుత్వ ఉద్యోగులకు పిఆర్సీని వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఖైరతాబాద్ మండలంలో పలు పాఠశాలల్లో ఉపాధ్యాయుల ధర్నా. కొత్త కానిస్టేబుళ్లకు వేతనాలేవి? 3 నెలలుగా అందని వేతనాలు. రాష్ట్ర వ్యాప్తంగా 12,000 మంది కానిస్టేబుళ్లు, ఎంప్లాయ్ ప్రాన్ ఐడి లేకపోవడంతో ఆలస్యం అవుతుందన్న ఉన్నతాధికారులు. రోడ్డెక్కుతున్న ఉద్యోగులు 7 ఏళ్ల తర్వాత ఆందోళనలు. పిఆర్సీపై ఉద్యోగ ఐక్యవేదిక బైఠాయింపు. ఇప్పటికీ పిఆర్సీపై తేల్చని ప్రభుత్వం, జేఏసీతో సంబంధం లేకుండా నిరసనలు. రిపబ్లిక్ డే స్పీచ్ మీదనే ఉద్యోగుల ఆశలు. ఉపాధ్యాయులే స్వీపర్లుగా సిద్ధమవుతున్న పాఠశాలలు. స్వచ్ఛ కార్మికులను తొలగించడంతో సమస్యగా మారిన పరిశుభ్రత. పాఠశాలల్లో ఎక్కడ సమస్యలు అక్కడే, ఇంకా భయంలోనే తల్లిదండ్రులు. ఫిబ్రవరి 1 నుంచి హైస్కూళ్లు ప్రారంభం. పిఆర్సీ నివేదికను వెల్లడించాలి. సంఘాలతో వెంటనే చర్చలు ప్రారంభించాలి. కలెక్టర్ కార్యాలయం ముందు ఉపాధ్యాయ ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసనలు. ఉద్యోగ ఉపాధ్యాయ సంఘ నాయకులపై పోలీసుల దురుసు ప్రవర్తన. పిఆర్సీ జాప్యంపై నిరసన. పిఆర్సీపై నెలాఖరులోగా తేల్చాలి. సర్కారుకు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ల జేఏసీ అల్టిమేటం. లేకుంటే ఫిబ్రవరిలో పోరాటాలు ఉధృతం చేస్తాం. ధర్నా చౌక్తో జేఏసీ దీక్షకు పర్మిషన్ ఇవ్వని పోలీసులు. రోడ్డుపై బైఠాయించిన నేతలు, పలువురు అరెస్ట్. పోలీస్ స్టేషన్లోనూ దీక్ష కొనసాగించిన నేతలు. సిపిఎస్ను రద్దు చేయాలి. షాద్నగర్లో ఆర్డీఓ ఆఫీస్ ఎదుట యూటీఎఫ్ నాయకుల ధర్నా. పిఆర్సీ రిపోర్ట్ బయటపెట్టాలి. ఎంప్లాయీస్, టీచర్లు, పెన్షన్ల జేఏసీ లీడర్లు. పిఆర్సీ కోసం టీచర్స్ ఆందోళన. వివిధ జిల్లాల్లో ఆందోళన చేపట్టిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు. ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ పదోన్నతులు. ఉద్యోగుల సమైక్యతో సిఎస్.